పోటీకి సై అంటున్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు వయస్సుతో సంబంధం లేదు ఎన్ని పార్టీలు మారామన్నది జనం చూడరు ఆ నేత వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది చూసి పార్టీలో టికెట్లు కేటాయిస్తాయి ఆర్థికంగా బలవంతుడైతే చాలు అరవై శాతం ప్లస్ పాయింట్లు పడినట్లే బలమైన సామాజిక వర్గం ఉంటే మరో ఇరవై శాతం పాయింట్లు అవుతాయి అంతే తప్ప పార్టీల సిద్ధాంతాలు నమ్మి వచ్చి చేరారా గత హిస్టరీ ఏంటి అనేది ఏ పార్టీ చూడదు గెలుస్తారనుకుంటే ఎవరికైనా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకున్న తరువాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది ఆయనను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే పోటీకి దిగి తానేంటో మరోసారి నిరూపించుకోవడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెడీ అవుతున్నట్లే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విలక్షణమైన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్రలోకి ఎక్కారు అలాగే లాస్ట్ బాల్ సిక్సర్ అంటూ ఏపీ ప్రజలకు విభజన జరగదంటూ నమ్మించడంలో కూడా ఈయన పాత్ర మామూలుగా లేదు చివరి నిమిషం వరకు ఏపీ ప్రజలను మభ్యపెడుతూనే ఉండి లాస్ట్ మినిట్లో చేతులెత్తేశారు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన నల్లారి ఎవరూ ఊహించిన విధంగా వైఎస్ మరణం తరువాత రోసయ్యను తొలగించి మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు రాష్ట్ర విభజన తరువాత ఆయన ప్రత్యేకంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు ఆ ఎన్నికలలో ఆయన పోటీ చేయలేదు తన పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టినా పీలేరులో మినహా ఎక్కడ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు దీంతో ఆయన తన శక్తి ఏంటో తనకు అర్థమవడంతో పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు హైదరాబాద్కే పరిమితమైన నల్లారి తన పార్టీని మూసేసి తర్వాత కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్లో ఏమైందో ఏమో తెలియదు కానీ అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు కాంగ్రెస్కు ఇక మనుగడ లేదని భావించిన నల్లారి తనకు ఏ గవర్నర్ గిరి అయినా దక్కకపోతుందా అన్న కారణంతోనే ఆయన కమలం పార్టీని ఆశ్రయించినట్లు చెబుతారు అయితే బీజేపీలో కూడా నెగ్గుకు రావడం అంత సులువు కాదు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత కామ్గా ఉన్నట్లు కమలం పార్టీలో ఉంటే కుదరదు ఇక్కడ యాక్టివ్గా ఉండే నేతలకే ప్రయారిటీ ఉంటుంది అయినా నల్లారిది గవర్నర్ పదవి చేపట్టే వయస్సు కాదు ముఖ్యమంత్రిగా చేసిన నేత సహజంగా కేంద్రంలో మంత్రి పదవిని ఆశించడం సహజం ఇప్పుడు నల్లారి కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు అర్థమవుతోంది ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సిగ్నల్స్ వస్తున్నాయి ఇటీవల ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటించడమే ఇందుకు నిదర్శనం రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉందంటున్నారు అందుకే ఆయన పర్యటిస్తూ అక్కడ కేడర్ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రైల్వే కోడూరు తంబళ్లపల్లి పీలేరు పొంగనూరు మదనపల్లె రాజంపేట రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాలలో తనకు పట్టుందని ఆయన గట్టి నమ్మకం తన సొంత నియోజకవర్గమైన పీలేరు కూడా ఇదే నియోజకవర్గంలో ఉండడంతో తన గెలుపు పెద్ద కష్టం కాదని కూడా ఆయన విశ్వసించి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మరొక కారణం కూడా ఉంది అక్కడ తనకు బద్ద శత్రువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గత రెండు దఫాలుగా ఎంపీగా ఉన్నారు మరోసారి పోటీకి దిగుతారు మిథున్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయంగా ఆయన రాజంపేటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది ఇటు బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఓటు బ్యాంక్ కూడా తనకు టర్న్ అయ్యే అవకాశాలున్నాయని నల్లారి లెక్కలు వేసుకుని మరీ దిగుతున్నారు ఇటు గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవితో పాటు తన శత్రువును రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టే చక్కటి అవకాశంగా ఆయన భావిస్తున్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బలిజ ఓట్లు కూడా ఎక్కువగా ఉండడం జనసేన తమ పార్టీతో పొత్తులో ఉండడంతో ఆయన గెలుపుపై మరిన్ని ఆశలు పెట్టుకుని దిగుతున్నారు ప్రత్యర్థి నో బాల్ వేస్తే సిక్సర్ కొట్టి విక్టరీ సాధించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు మరి ఆయన సిక్సర్ కొడతారా లేక క్లీన్ బౌల్డ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది